అక్కినేని పంచలోహాల విగ్రహావిష్కరణ ఈరోజు మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో చాలా గ్రాండ్గా జరిగింది. ఆల్మోస్ట్ సినీ పరిశ్రమకు చెందిన అందరూ వచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వివాదం అనేది కొనసాగుతూ ఉంది. మొన్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకి రాని ఏ ఒక్క పెద్దలు కూడా అందరూ ఇక్కడ కొలువు తీరడంతో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మొన్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఆ టైంలో కూడా చాలా విగ్రహాలు వెలిసాయి, కొన్ని విగ్రహాలు వివాదమయ్యాయి. అఫ్ కోర్స్ దేని కదా దానికి ఉంది, రకరకాల ఫంక్షన్లు చేశారు, బయట చేశారు, అన్ని రకాల దేశాల్లో చేశారు. అండ్ చివరికి లక్ష్మీపార్వతి కూడా ఒక ఫంక్షన్ చేసింది. ఇంతమంది ఇన్ని ఫంక్షన్లు చేస్తే ఎక్కడ కనబడని టాలీవుడ్ తారలు, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరు రాలా మనకు తెలిసిందే. ఇప్పుడు అక్కినేని గారి పంచలోహ విగ్రహం అంటే అఫ్ కోర్స్ దాని ఎత్తెంతో కూడా మామూలు ఇంత ఉంది అన్నపూర్ణ స్టూడియోలో. ఇంత నుంచి మొదలు పెడితే మా అసోసియేషన్లో అన్ని అసోసియేషన్లో 24 క్రాఫ్ట్లు అందరూ అక్కడే ఉన్నారు టెక్నీషియన్లతో సార్. దీన్ని ఎట్లా చూడాలి? యా, ఇక్కడ అక్కినేని గారి శత జయంతి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఏదైనా శత జయంతి ఉత్సవాలు సహజంగా ఏంటంటే ఒక్కరోజు చేసుకోకుండా ఇయర్ పెద్ద ఇలా పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ హోదా, ప్రజానాయకుల విషయంలో, ఒక మంచి కవుల విషయంలో, కళాకారుల విషయంలో శత జయంతి ఏదైనా చేసేది ఉంటే ఒక్కరోజు వేడుకగా చేయకుండా ఆ ఇయర్ అంతా చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇయర్లో ప్రతిరోజు చేయకుండా ఒక మైల్ స్టోన్స్ పెట్టుకుంటూ ఆ ఇయర్ అంతా అతని స్మృతిని గుర్తు చేసుకుంటూ ఆయనటువంటి ఆ చేసిన సేవలను ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వేడుకగా చేసుకోవడం అనేది శత జయంతి ఉత్సవాల్లో ఒక కార్యక్రమ భాగం. అదృష్టం కొద్ది ఏంటంటే శత జయంతిలో ఇప్పుడు మన సినిమా రంగంలో నాగేశ్వరరావు గారిది ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది శత జయంతి ఉత్సవాలు. గతంలోనే ఎన్టీ రామారావు గారిది ఈ సంవత్సరంలోనే ఆయన తండ్రి కూడా శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంటే ఇద్దరు కూడా సమకాలీకులు, ఒకే వయస్సు అని కూడా ఇంచుమించుగా అయితే రెండు వేరువేరుగానే చూడాలి. ఆయన మహానటుడు, ఎన్టీ రామారావు గారు మహానటుడు, ఈయన కూడా మహానటుడు. అదే చెప్పు, ఆయన మహానటుడు, రాజకీయవేత, ప్లస్ జాతీయ నాయకుడు. ఏ విధంగా చూసినా అతనికి క్రేజీ, అతనికి ఉన్నటువంటి ప్రజా ఆదరణ, ఆ మాసి మేసి మరీ ఎక్కువ ఉంటుంది. నాగేశ్వర గారితో పోల్చుకుంటే కొంచెం మాసి మేసి కానీ ఎక్కువ కథనం ఇన్ఫ్లుయెన్సబుల్ ఎక్కువ ఉంటుంది. ఆయన వాక్ చాతుర్యం కానీ ఇంకా నీటికన్నా ముఖ్యం ఏంటంటే కృష్ణుని రూపము, దేవుని రూపము ఇవన్నీ వేయడంతో ప్రతి ఇంటింట్లో అతను కనెక్ట్ అయిన విధానం అందరికీ తెలిసిందే. ఈ తరం, ఈ 15 తరాలని కొత్తకొచ్చినట్టు కుర్రవాళ్ళకు జనరేషన్ తెలవకుండా ఒక 2000 ముందు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా తెలుసు ఎన్టీ రామారావు అంటే ఒక దైవ స్వరూపంగా చూస్తారు. అతని ఇమేజ్ ఉంది. ఇక నాగేశ్వరరావు గురించి గారు మాట్లాడాలంటే అతను నటన విషయంలో విశ్వరూపాలు చూపించినట్టు ఎన్నో ఉన్నాయి. దేవుడిగా ఆయన ఎంత ఫేమస్, భక్తుడి వేషాలు ఈయన అంత ఫేమస్. మనం చాలా బాగా చెప్పి భక్తుడిగా చేశారు, అదే కృష్ణుడిగా ఆయన చేస్తే అర్జునుడిగా ఆయన చేయడాలు, ఇట్లా ఏది చూసినా కాంబినేషన్ పరంగా చాలా రకాలు. కాళిదాసు కవిగా చేసినా ఏది చేసినా కూడా ఈయన బాడీ లాంగ్వేజ్, ఈయన యాటిట్యూడ్స్ తగ్గిన క్యారెక్టర్ ఈయన చేశాడు. ఈయన మహానటుడే, కాకపోతే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. దాంతో కొంచెం ప్రజల కనెక్టివిటీ తక్కువ. ఇతరు ఏ విషయంలో కూడా ఎన్టీ రామారావుతో పోల్చుకున్నప్పుడు ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ ఎంత మార్క్ లేదు, ఇద్దరికి సమానంగా వేయాలి. అలాంటి కీర్తి ఉన్నటువంటి అందరి ఇద్దరికీ మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. ఇద్దరు కూడా స్నేహశీలులు, త్యాగశీలులు, ప్లస్ ప్రతి ఇండస్ట్రీని కూడా అందుకని అంటారు రెండు కన్నులు ఇండస్ట్రీకి, రెండు కన్నులు నాగేశ్వరరావు గారు, నా ఎన్టీ రామారావు గారు అని. ఈవెన్ పరిశ్రమ ఇక్కడ రావడంలో కూడా వీళ్ళిద్దరు కృషి చాలా. రామారావు గారు మన తెలుగు తెలుగు అని చెప్పి ఆయన కానీ అందరికన్నా ముందే ఇక్కడ నాతో ఎవరైనా నిర్మించే చిత్రాలు అన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కడైనా తీయచ్చు, హైదరాబాద్లో చేయాలని ఆయన స్టూడియో లేకముందుగానే కండిషన్ పెట్టడం, తర్వాత ఆయన స్టూడియో వచ్చిన తర్వాత కూడా అలా ఇష్టంగా ఉన్న వాళ్ళైతే రండి అని చెప్పడం, ఆ విధంగా హైదరాబాద్కు తరలి రావడానికి మొదటి దశలో నాగేశ్వరరావు గారు ఒక కారణం. ఇట్లా ఈ విధంగా చూసినా ఇది ఇద్దరు కూడా సమ ఉజ్జీలే. కంపారిటివ్ చేయడంలో అవకాశం లేదు. కానీ ఇప్పుడు కొంచెం ఒక్క వెలతిగా అనిపించేదంటే ఈ శత జయంతి ఉత్సవాలకు, నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు యావత్తు తెలుగు సినిమా పెద్దలంతా కూడా పిల్ల పాపతో సబ్బన్న వర్గాల వాళ్ళు, అన్ని వయసులు, అన్ని తరగతి వాళ్ళు వచ్చారు. ఇది చాలా సంతోషము. ఇప్పుడు మనకు కొంచెం వెలితి కనిపించింది ఏమిటి అంటే ఎన్టీ రామారావు గారికి మరి ఎందుకు వీళ్ళు విగ్రహావిష్కరణ అప్పుడు కానీ వెళ్ళలేదంటే వాటికి వెళ్ళడానికి కారణం ఏముందో కానీ మనం విశ్లేషిస్తే కొత్త విషయం అయితే అర్థం చేసుకోవచ్చు. ఒక విషయాన్ని ఏమిటంటే అది ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని విగ్రహంలా కాకుండా నిజ స్వరూపాన్ని కాకుండా అతని దేవ సమానం కూడా శ్రీకృష్ణ రూపంలో పెట్టడం అనేది అది కాస్త వివాదాస్పదమైంది.
అది కాస్త వివాదసలు కోర్టుకెళ్ళడాలు చర్చలు పైగా ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని వాళ్ళందరూ కూడా రచ్చరచ్చ చేశారు మేను ఆ కేసులు ఇటు రచ్చర చేయడం దాంతోపాటు అది కూడా ఏంటంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది ఇది ఎక్కడో అక్కడ రాజమండ్రిలో వాళ్ళు చేయడము యాక్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అప్పటికి ఈ వివాదాస్పదమైన ఒక విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత అయితే ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల భాగంగా అతని విగ్రహం కూడా పెట్టి ఏర్పాటు చేయడం ఆ విగ్రహం కాస్త ఏంటంటే నిజస్వరూపంలో కాకుండా శ్రీకృష్ణ రూపంలో చేయడం అది ఖమ్మంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం అది వివాదాస్పదం అవడం రచ్చరచ్చ అవడంతో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్లో ఉండడం ఖమ్మంకి వెళ్ళడానికి యాక్సెబిలిటీ కొంచెం ఇబ్బంది ప్లస్ ఆల్రెడీ వివాదాస్పదం అవడం ఇంకొకటి అది తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశము వాళ్ళ పార్టీ కార్యక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ విగ్రహావిష్కరణ విధానం అంతా ఖమ్మంలో జరిగిన ఈ వేడుకల వేదిక మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరగడం వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసబుల్ కొడుకు ప్రాబ్లం ఉండడం దాంతోపాటు ఏమిటంటే మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టు ఇది కాస్త తెలుగు వాళ్ళు అందరి పండగలా కాకుండా చెప్పడానికైతే ఇది తెలుగు వారి గర్వకారణం చెప్పినా కూడా అది తెలుగుదేశం కార్యకర్తల పండగలా చేయడం అనేది కొంచెం అది బయటికి అలా కనిపించడం ఎందుకు ఈ రాజకీయంలో పోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నల రూపంలో వేసుకొని బహుశా చాలామంది వెళ్ళకపోయిండొచ్చు కానీ దాన్ని అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని అవుతుంది ఎందుకంటే అక్కడ యాక్సెబుల్ లేదు ఇక్కడ యాక్సెబుల్ ఉంది ఈజీగా ఉంది దగ్గరగా ఉంది ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ లేవు పైగా అందరూ ఫిలిం నగర్లో ఉంటారు జస్ట్ అలా అప్ ఎక్కాను డౌన్ ఎక్కుతాను అందరికి కూడా అలా ఇంకొకటి ఫిలిం నగర్లో అందరూ అప్ హీల్స్లో ఉంటారు కదా అలా మిద్దెక్కి చూస్తే కూడా అన్నపూర్ణ అందరి ఇళ్ళలో కనపడుతుంది కాబట్టి సరే దగ్గరే కాబట్టి అందరూ వచ్చినాక చూడాలి కానీ దీంట్లో పరమార్థం తీయాల్సిన అవసరం లేదు కానీ చూసే వారికి మాత్రం అంత పెద్ద మనిషికి వెళ్లకుండా ఈ మనిషికి వెళ్ళడం అనేది కొంచెం వెలుతుగానే భావించవచ్చు ఇకపోతే ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎవరింట్లో పెద్దవాళ్ళ చావులు జరిగితే నాగార్జున గారు వెళ్ళరు దాన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఎక్కడ ఏ చావైనా ఏదైనా జరిగితే చంద్రబాబు గారు పక్క వెళ్తారు అండ్ బాలయ్య గారు వెళ్తారు వీళ్ళందరూ పరామర్శిస్తారు అలాంటిది ఇక్కడికి వచ్చారు అక్కడికి రాలేదెవరు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు అంటే మోహన్ బాబు రాలా మనకి ఎన్టీఆర్ అని నాకు ఇది అని చెప్పే మోహన్ బాబు గారు రాలా మహేష్ బాబు రాలా చాలామంది ఇప్పుడు కనబడే వీళ్ళు ఎవ్వరు రాలా సో దీన్ని ఎట్లా చూడాలి అదే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమం అంతా కూడా చెప్పుకోవడానికి తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అని చెప్పుకొని అది కార్యక్రమ నిర్వహణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేతుల్లోకి వెళ్ళడం తెలుగుదేశ పార్టీ ఎజెండాగా ఉండడం అనేది కొందరికి నచ్చలేదు ఇకపోతే నాగార్జున గారు విజిట్ చేయడం ఎక్కడికి వెళ్ళినా పరామర్శకు వెళ్ళడం అంటే అది వ్యక్తిగత విషయం ఉండవచ్చు కొందరికి ఏంటంటే మనం ఇట్లాంటి విషయంలో చెప్పుకుంటే వర్మ గారు కూడా చెప్పాలి డ్రామాటిక్గా వెళ్ళి అయ్యో బాధ అవుతుందా ఏడవకు ఇవన్నీ చెప్పడానికి వాళ్ళ కనెక్టివిటీ ఉండదు చనిపోయారు కదా అందరికీ కామనే కదా దానికి మనం ఏం చేస్తాం లేకపోతే ఆ తర్వాత వెళ్ళి పరామర్శించుకోవచ్చు ఇట్లాంటి ఆలోచన ద్వారా ఉండవచ్చు వ్యక్తిగతంగా ద్వేషమైతే ఉండదు కానీ ఆయన యాటిట్యూడ్లో వెళ్ళి కలవాలన్న ఒక యాటిట్యూడ్ ఉండకపోవచ్చు సో దానివల్ల నాగార్జున కలవలేదు కానీ ఈరోజు ఇది నాగార్జున గారి ఇంటి కార్యక్రమం కాదు వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటుడు ప్లస్ ఈ ఎవరైతే వీళ్ళంతమంది ఉన్నారో అందరూ కూడా ఆ అన్నపూర్ణ స్టూడియోలో అవకాశాల కోసం తిరిగిన వాళ్ళు అన్నపూర్ణ ఓనమాలు దిద్దుకున్న వాళ్ళు అన్నపూర్ణ స్టూడియో చెట్ల కింద భోజనాలు చేసి కెరీర్ నిర్మించుకున్నారు కాబట్టి ఆ అభిమానంతో వచ్చి ఉండవచ్చు అలా చూద్దాం కానీ నాగార్జున అనేది పర్సనల్ ఇంటి ఫంక్షన్ కాదు కాబట్టి ఇది అందరి ఫంక్షన్గా భావించారు కాబట్టి వచ్చారు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు గతంలో కూడా ఒకసారి ఆయన ఈ తరహా ప్రశ్నకు విమర్శకు సమాధానం ఇస్తూ అందరూ నా సినిమా ఇండస్ట్రీలో నేను ఎంతవరకు ఉపయోగపడే నాకు తెలుసు కానీ నాకు కష్టం వచ్చినప్పుడు నాకు అవసరంతో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నా ఇవ్వట్లేదు కానీ అందరూ అపోహపడుతున్నారు సినిమా ఇండస్ట్రీ అంతా నా వైపే ఉంది అనుకుంటారు సినిమా ఇండస్ట్రీ నాతో సపోర్ట్ ఉంటే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పెట్టనీయకపోయేవాళ్ళు పెట్టినా నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సో అది అంత చరిత్ర గిరిన దేశమే ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ ఏం చేసినా కూడా నేను సినిమా ఇండస్ట్రీకి ఏం చేసినా నా బాధ్యతగా చేశాను నేను వాళ్ళు ఏదో నా పార్టీకి సేవ చేయాలనో నా పార్టీకి ఓట్లు వేయాలనో స్వార్థంతో చేయలేదు నాకు ఆ పదవి నా వ్యక్తిగతంగా ఇష్టము ప్లస్ ఆ పదవి బాధ్యత కాబట్టి ఆ విధంగానే బాధ్యత నిర్వర్తించాను దాని నుంచి ఫలితాలు ఆశించడం అనేది ధర్మం కాదు కాబట్టి నేను వాళ్ళు వచ్చారా నేను పట్టించుకున్నాను ఆ విధంగానే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏ కష్టం వచ్చినా కూడా ఏ విధంగా మంచి వేడుక జరిగినా కూడా ఏ కష్టం వచ్చినా పిలుపు అయితే ఆహ్వానిస్తే వెళ్తున్నాడు తన బాధ్యతగా విజిట్ చేస్తున్నాడు కాబట్టి అది ఆ కోణంలో మనం చూడాల్సి ఉంటుంది ఎనీవే థ్యాంక్ యూ సార్.